ఏ రోజు ఇక్కడ మనం చిత్తూరు జిల్లాలో జీడినెల్లూరు మండల పరిధిలో కుట్రకోన అంటే పెదకాలువ రెవెన్యూ లేదు పరిధిలో 8.77 హెక్టార్లు అంటే దాదాపు 21 ఎకరాలు ఈ రోడ్డు మెటల్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ కోసం దరఖాస్తు చేసి ఉన్నారు. వారి తరఫున అనుమతులు ప్రభుత్వం నుండి పొందడానికి మనకు కొన్ని రూల్స్ పరిమితులు ఉంటాయి. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మీ సమక్షంలో పబ్లిక్ హియరింగ్ అనేది నిర్వహించుకుంటున్నాం. ఎందుకు ఈ పబ్లిక్ హియరింగ్ అనేది నిర్వహించాలి అంటే, ముఖ్యంగా ఈ మైనింగ్ ప్రారంభించిన తర్వాత మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటాము అన్న భయం ఉంటుంది. మామూలుగా మైనింగ్ అంటేనే డస్ట్ క్రియేట్ అవుతాం, రోడ్ మెటల్ కాబట్టి ఎక్కువ దుమ్ము ధూళి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, పర్యావరణంలో అది కలిసిపోతుంది. దానివల్ల అక్కడ నివాసం ఉన్న రైతులు కానీ కుటుంబీకులు కానీ గ్రామంలో ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న పంటలు డ్యామేజ్ అవ్వచ్చు, చెట్లు డ్యామేజ్ అవ్వచ్చు, లేదా నీటి వనరులు డ్యామేజ్ అవ్వచ్చు, జంతుజాలం ప్రతిదీ వాళ్ళు చేసే బ్లాస్ట్ వల్ల వైబ్రేషన్స్ అనేది రావడం వల్ల మన ఇళ్ళు ఏమైనా పగులు ఏర్పడతాయి, ఇలాగ పర్యావరణానికి హాని కలుగుతుంది, ఇలాంటి సందేహాలు అనేవి మనకు ఉంటాయి. అవన్నీ కూడా పబ్లిక్గా మీతో చర్చించి మీకు ఏమి అనుమానాలున్నా సందేహాలున్నా ఇక్కడ మీరు నిర్భయంగా చెప్పవచ్చు. మాకు ఇది చేయడం వల్ల ఆ ధూళి గాలిలో కలుస్తుంది, మేము పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు రావచ్చు, లేదా పంటలు ఏమైనా ఉంటే అవి సరిగా ఉత్పత్తి కాకపోవచ్చు, పంట దిగుబడి సరిగా రాకపోవచ్చు, నీటి వనరులు కలుషితం కావచ్చు, గాలి కలుషితం కావచ్చు, అదేవిధంగా మొక్కలు చెట్లు జంతువులు ఏవైనా కూడా పర్యావరణ సంబంధమైనవి ఏవైనా కూడా కలుషితం కావడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది ఏమో అనే ఉద్దేశంతో ఆ కోణంలో కూడా మీ యొక్క అభిప్రాయం తీసుకోండి అన్న ఉద్దేశంతో ఈ యొక్క పబ్లిక్ హియరింగ్ని మీ సమక్షంలో నిర్వహించుకుంటున్నాం. మీరు ఎవరైనా సరే రైతులు కానీ ప్రజలు కానీ ఎవరైనా కూడా వచ్చి మీ యొక్క సందేహాలు మీరు నిర్భయంగా చెప్పండి, ఏమీ ఇబ్బంది లేదు, మీకోసమే ఇది. మళ్ళీ రేపు వచ్చి వాళ్ళు చేయడం వల్ల మా రోడ్లు ధ్వంసమైనాయి, లేదంటే మా నీటి వనరులు ధ్వంసం అయిపోయినాయి, తాగడానికి కూడా వీలు లేకుంది, పంటలు పండించుకోవడానికి కూడా వీలు లేకుంది, లేదా సౌండ్ వస్తూ ఉంది, ఇళ్లలో ఉండేకున్నాం, ఆ రాళ్ళు వచ్చి పైన పడతాయి, లేదంటే ఇళ్ళు పగుళ్ళు వ్యాపిస్తాయి, ఇలాగ మనకు రకరకాలైన అనుమానాలు ఉండొచ్చు. అవన్నీ కూడా ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది, గవర్నమెంట్కు పంపించడం జరుగుతుంది. గవర్నమెంట్ లెవెల్లో అవన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాతనే ఆ కండిషన్స్ పైనే వీళ్ళకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇందాక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా చెప్పారు, వాళ్ళు స్ప్రింక్లింగ్ చేస్తాము, వాటర్ స్ప్రెడ్ చేస్తాము, ఎందుకంటే డస్ట్ ధూళి లేకుండా రోడ్ల పైనంతా కూడా వాటరింగ్ చేస్తామని. గ్రీన్ బెల్ట్ అంటే చెట్లు పెంచడం